హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక పవర్ టిల్లర్ అయితే తయారు చేసాం. ఇది ఎంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది అనేది ఒక డెమో వీడియో అయితే చూస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఒక ఓన్లీ డెమో ఏ విధంగా ఉంటుంది, ఎంత పర్ఫెక్ట్గా అయితే రన్నింగ్ అవుతుంది మాత్రమే చూపిస్తాను. మన యొక్క నెక్స్ట్ వీడియోలో అయితే దీని యొక్క ఫుల్ వీడియో చూద్దాం. ఈ వెహికల్ చేయడానికి 48 వోల్టేజ్ 750 వాట్ అనేది మోటార్ యూజ్ చేసి అయితే ఈ పవర్ టిల్లర్ అయితే తయారు చేసాం. చాలా పర్ఫెక్ట్గా అయితే రన్నింగ్ అవుతుంది. ఒకే వీడియోలో అన్నీ చెప్పాలంటే చాలా బాగా లాంగ్ అయిపోద్ది. అందుకోసం ఏంటంటే నేను 2 పార్ట్లుగా విడదీస్తున్నాను. ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఓన్లీ డెమో మాత్రమే చెప్తున్నాను, ఏ విధంగా ఉంటుందని పర్ఫెక్ట్గా చూపించడానికి మాత్రమే చూపిస్తున్నాను. మన నెక్స్ట్ వీడియోలో ఏంటనేది ఏ విధంగా వర్క్ చేస్తుంది, అలాగే ఎంత లోడ్ వేసుకోవాలి, ఎంత స్పీడ్ వెళ్తుంది, ఏ మోటార్ యూజ్ చేయాలి, అలాగే ఏ బ్యాటరీ యూజ్ చేయాలి, ఏ పొలంలో దున్నడానికి అవుతుంది, అలాగే మోటార్ టైప్లో ఏది యూజ్ చేస్తే బాగుంటుంది, హబ్ మోటరా, మిడ్ డ్రైవ్ మోటరా, అలాగే మోటార్ అనేది దున్నేదానికి ఉపయోగపడుతుందా, ఓన్లీ గడ్డి తీసేయడానికి మాత్రమే ఉపయోగపడుతుందా అనేది టోటల్గా మన నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియోలో మాత్రం చెప్పాను కదా, ముందుగా డెమో మాత్రం చెప్తున్నాను. ఈ వీడియోకి నేను చాలా వరకు కష్టపడి అయితే ఈ వీడియో చేశాను. ఒక 4-5 టైమ్స్ అయితే నేను ఫెయిల్యూర్ అయ్యాను ఈ వెహికల్ తయారు చేయడంలో. ప్రతిసారి తయారు చేయడం ఫెయిల్యూర్ అవ్వడం అయితే అయింది. అందుకైతే ఈ వీడియోకి కనీసం ఒక 100K లైక్స్ అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం కూడా చేయడం లేదు. నేను ఏ వీడియోలో కూడా ఎవరిని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అన్నర్థం లేదు. అంటే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నచ్చితే తప్పనిసరిగా లైక్ చేస్తారని నా ఉద్దేశం. ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా అడుగుతున్నా. ఎందుకోసం అడుగుతున్నాను అంటే ఈ వీడియో చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను, అలాగే ఈ వెహికల్ తయారు చేయడానికి చాలా కష్టపడ్డాను. కనుక ఈ కష్టానికి మీకు జస్ట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఒక లైక్ చేయడం కానీ, లేదా షేర్ చేయడం కానీ, సబ్స్క్రైబ్ చేయడం కానీ ఏదో ఒకటి అయితే చేయండి. మన యొక్క నెక్స్ట్ వీడియోలో మనకు 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. 100 లైక్లు పూర్తయిన వెంటనే మన నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా పవర్ టిల్లర్ తయారు చేసుకోవాలి, దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఎన్ని, పూర్తిగా డీటెయిల్స్ అన్నీ కూడా, ఆల్ డీటెయిల్స్, బ్యాటరీ, మోటార్, ఏ టైప్ మోటార్ యూజ్ చేయాలి, ఎంత లోడ్ వేస్తారు, అలాగే ఏ చైనీస్ ప్రాసెస్ యూజ్ చేయాలి, టోటల్గా మీకు వచ్చే డౌట్లన్నీ కూడా క్లారిఫై చేస్తాను. ముందైతే ఈ వీడియోకి అయితే ఒక 100K లైక్లు అయితే కంప్లీట్ చేయండి. తొందరగా అయితే ఆ వీడియోని అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తా. అలాగే ఈ వీడియోలో మీరు చూసేది, మీకు ఇందులో ఇంకేవైనా కొత్తగా డౌట్లు వచ్చి ఉంటే, నేను చెప్పే దాంట్లో మీ డౌట్లు ఇంకా కొత్తగా అనిపిస్తే దాని గురించి కూడా కలిపి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా కొత్తగా ఏదైనా డౌట్లు అనిపించినా కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. నేను ఆ వీడియోని కూడా ఆ డౌట్ను కూడా నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. లేదంటే కింద వాట్సాప్ నెంబర్ పెడితే దయచేసి కాల్ చేయద్దు ఎవరు కూడా, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ అయితే తొందరగా అయితే రెస్పాండ్ అవుతాను. మీకు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవుతాను, అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టినా రెస్పాండ్ అవుతాను. Mm.